ఆంధ్రప్రదేశ్లో కాపులకి రిజర్వేషన్లు కల్పిస్తాం అన్నది చంద్రబాబు నాయుడు 2014 నాటి ఎన్నికల హామీ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి అప్పుడు కూడా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టారు, కాపులకి రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు, రిజర్వేషన్లు ఇచ్చే బాధ్యత మాది అని ఇద్దరు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకి రిజర్వేషన్ల హామీ నిలబెట్టుకోలేదు. ఆ రిజర్వేషన్ల హామీ నిలబెట్టుకోవాలని ముద్రగడ పద్మనాభం చాలా పెద్ద ఆందోళన చేశారు, ఆమరణ దీక్షకు దిగారు. ఆయన ఇంటి మీద కూడా అప్పట్లో పోలీసులు దాడి చేసి ఇంటిని కూడా బుల్డోజర్తో తలుపులు కూడా తీసేటువంటి చాలా పెద్ద హైడ్రామా నడిచింది. ఆ పరంపరలోనే కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% వాటా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతులకు రిజర్వేషన్ల పేరుతో 10% ఇస్తే అందులో 5% కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం అమలు కావడం లేదు అంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సేగొండి హరిరామ జోగయ్య సహా పలువురు పిటిషన్లు వేశారు. ఆ రిజర్వేషన్లు అమలు చేయొద్దని కొందరు, అమలు కావడం లేదని కొందరు, అమలు చేయాలని మరికొందరు ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్యా ఉపాధి అవకాశాల్లో ఇచ్చిన 10% రిజర్వేషన్లలో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల విషయంలో తమకు సందేహాలు ఉన్నాయని ఏపీ హైకోర్టు తెలిపింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఓ వర్గానికే సగం ఇవ్వడం సబబుగా కనిపించడం లేదని అభిప్రాయపడింది. అంటే ఈడబ్ల్యూఎస్కు 10% ఇస్తే అందులో 5% కాపులకి ఇచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబు కాదు అంటూ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ వ్యాఖ్యానం చేసింది. అంటే కాపులకి చంద్రబాబు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ల వ్యవహారం మళ్ళీ చిక్కుల్లో పడింది. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినట్టుగా ఇన్నాళ్ళుగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు మాట చెల్లుబాటు అయ్యే అవకాశం లేదన్నట్టుగా హైకోర్టు వ్యాఖ్యానించింది. దీని మీద ఇంకా చాలా ఆధారాలు అడిగింది. గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇలాంటివన్నీ మా ముందు సమర్పించండి అని ఆదేశాలు ఇచ్చింది, కేసు వాయిదా వేసింది, వచ్చే నెలలో మళ్ళీ విచారణకు రాబోతుంది. ఏమైనప్పటికీ కూడా ఒకే కులానికి సంబంధించి 5% మొత్తాన్ని కేటాయించడం, సగాన్ని కేటాయించడం సబబు కాదని మాకు అనిపిస్తుందంటూ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ చేసినటువంటి కామెంట్ చాలా కీలకమైనటువంటి వ్యవహారం. కాపులకు సంబంధించిన రిజర్వేషన్ల విషయం మళ్ళీ వెనక్కి పోతున్నట్టుగా కనిపిస్తుంది. కాపుల రిజర్వేషన్లు అమలయ్యే అవకాశాల మీద సందేహాలు పెరుగుతున్నాయి. కాపుల రిజర్వేషన్లు చంద్రబాబు ప్రకటించినట్టుగా 5% అమలు చేయాలి, ఈడబ్ల్యూఎస్లో 5% వాటా మాకు ఇవ్వాలని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు సేగొండి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కోరుతుంటే అది అమలయ్యే అవకాశం లేదన్నట్టుగా ఏపీ హైకోర్టు కామెంట్స్ మనకి చాలా స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం మరోసారి సందిగ్ధంలో పడింది. కాపుల రిజర్వేషన్ల వ్యవహారం మరోసారి రాజకీయ తెర మీదకి వచ్చింది. ఇది మరోసారి వివాదంగా మారేటువంటి అవకాశం ఉంది. దీని మీద అప్పట్లో కాపు రిజర్వేషన్ల కోసం పోరాడినటువంటి నాయకులు, ముద్రగడ లాంటి వాళ్ళు ఎలా స్పందిస్తారు, ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఏ దిశలో మళ్ళుతుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారంగా మనం కూడా చూడాల్సి ఉంటుంది.